Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ni munchali, Janasena nu mingali, AP lo BJP plan ide. AP rajakeyallo pai chey sadhinchenduku BJP dvimukha vyuhanni anusaristondi. AP lo BJP balam penchukunenduku purtiga firayimpula medane drushti sarinchindi. ఈ విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలే వేరుగా ఉంటాయి. అసోం లాంటి చోట కాంగ్రెస్ని పూర్తిగా సైడ్ చేసి అందులో నుంచి సీనియర్ నాయకులను పార్టీలో కలిపేసుకుని పటిష్టమైన బీజేపీ ఇప్పుడు అక్కడ అధికారులకు కూడా వచ్చేసింది. అదే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్యాడర్ని పెంచుకుని పవర్లోకి రావడం అంటే యుగాలు జగాలు పడుతుంది. ఈ షార్ట్ కట్ మెథడ్స్ అమిత్ షాకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఏపీలో కూడా దీన్ని ఆయన పక్కాగా అమలు చేస్తున్నారని అంటున్నారు. అందుకే ఏపీలో టీడీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. దానికి పసుపు పార్టీ విఫల రాజకీయం కూడా బాగా సహకరిస్తోంది. గేమ్లో ఒకరు ముందుకు రావాలంటే మరొకరు ఎలిమినేట్ కావాలి. ఇప్పుడు ఏపీలో బీజేపీ ఫోర్స్గా ఎదగాలంటే టీడీపీ ప్రధాన రాజకీయ స్రవంతి నుంచి పక్కకు తప్పుకోవాలి. చంద్రబాబు అయితే అందుకు సుతారాము ఒప్పుకోరు, కింద పడ్డా పై చేయి అని అంటారు. మళ్ళీ పొత్తులకు ఆయన చేతులు జాస్తున్నారు. ఆ విధంగా బీజేపీకి జనసేనకు పదో పాతికో సీట్లు పడేసి తానే మరోమారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే అది పూర్తిగా అవుట్డేటెడ్ పాలిటిక్స్ అని బీజేపీ కొట్టిపారేస్తోంది. ఎంతకాలం మోచేతి నీళ్లు తాగడం అంటోంది. ఇప్పుడు మేమే మేజర్ పార్ట్నర్గా ఉంటాం, వైసీపీకి ఎదురు నిలబడతాం అంటోంది బీజేపీ. దానికి తగిన పూర్వ రంగాన్ని కూడా బీజేపీ సిద్ధం చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్న మాటలు ఆ కోణం నుంచే చూడాలి. ఏపీ అసెంబ్లీలో మా ప్రాతినిధ్యం ఉంటుంది అని బీజేపీ అంటోంది అంటే టీడీపీలో చీలిక ఖాయమని చెప్పడమే. చంద్రబాబు కాదన్నా కూడా ఈ పరిణామాలు ఆగేవి కావు. ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే జాతీయ పార్టీగా బీజేపీకి ఏపీలో స్పేస్ ఉండదు. అధికారంలో ఉన్న వైసీపీని ఇప్పుడే ఏమీ చేయలేరు. అందువల్ల మొదట బలి కావాల్సింది టీడీపీనే. ఇక ఇటీవల కాలంలో జనసేనాని పవన్ మెత్తబడుతున్నారు. కమలనాథుల మీద ఆయన ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. దేశంలో మోదీ అమిత్ షా అత్యంత శక్తిమంతులని కూడా పవన్ కీర్తిస్తున్నారు. ఈ విధంగా పవన్ బీజేపీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. బీజేపీకి కూడా పవన్ చేరువ కావడం కష్టమే. అయితే ఈసారి పొత్తులు ఉండవు. ఏకంగా జనసేన బీజేపీలో విలీనం కావడమే. ఇదే షరతు మీద బీజేపీ పవన్తో చర్చలు జరుపుతుందని అంటున్నారు. ఇది ఉభయతారకంగా ఉంటుందని కూడా కాషాయ దళం అంటోంది. ఎందుకంటే పవన్కి చరిష్మా ఉన్న పార్టీ లేదు, కేడర్ కూడా లేదు. అభిమానులు తప్ప ఇక ఆయన కాపు సామాజిక వర్గం నేత కావడం, సినీ గ్లామర్ ఉండడం వల్ల బీజేపీ లాంటి పార్టీలో చేరితే బాగుంటుందని అమిత్ షా లాంటి వారి ఆలోచన. ఇదేమీ కొత్త ప్రతిపాదన కూడా కాదు. తన పార్టీని కలిపేయమంటున్నారని చాలాసార్లు పవన్ బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు ఎటు పవన్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయారు. పార్టీకి కూడా ఒక్క సీటు తప్ప ఎక్కడా గెలుపులేదు. దాంతో ఇప్పుడు పవన్ తమ ప్రతిపాదనను ఒప్పుకుంటారన్న ధీమా కమల్నాథుల్లో ఉంది. అంటే టీడీపీని వ్యానిష్ చేయడం, పవన్ని పార్టీలోకి లాగేయడం ద్వారా సర్వశక్తులు సమకూర్చుకుని ఏపీలో బీజేపీ జగన్ మీద బాణాలు ఎక్కుపెడుతుందన్నమాట. మరి చూడాలి అమిత్ షా వ్యూహాలకు ఎవరు బలి అవుతారో, మరెవరు విలవెల్లాడతారో.